ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే టైం ఎంత అంత దుర్గా 8:30 టైం వచ్చేసి 8:30 అనమాట. ఈవినింగ్ మాకైతే వీడియో తీయడానికి కుదరలేదు. మేమైతే నేనైతే నాటుకోడి పులుసు చేశాను, దాంట్లోకి వచ్చేసి జొన్న రొట్టె చేశాను అనమాట. పొయ్యి మీద జొన్న రొట్టె అయితే కాలుతా ఉంది దగ్గర. మా ఆడగొట్టినావు నువ్వు దాన్ని, మళ్ళీ మా ఆడిపోయిందని మమ్మల్ని అంటుంది. చేయాలంటే మా అక్క కొత్త ట్రైనింగ్ అనమాట రొట్టె చేయడం. మీరా ఓకే, ఇందాక అయితే కెమెరా సరిగా నేను క్లీన్ చేయలేదు, ఇప్పుడు క్లీన్ చేశాను. రొట్టె అయితే మా బావ రొట్టెలేదో చికెన్ తినడంట, ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాడు. ఆ రొట్టె తట్టుతూ ఉంటే నీకేమనిపిస్తుంది చెప్పు. చేయనొచ్చుంది అలవాటు ఉంటే కదా, రొట్టె తర్వాత చేయలేదు. అది బేబీ పాపల కాలం ముసుగలేక కొంతమంది చేతుల మీద కలుతురు రొట్టె అట్ట కాదు, పైకి ఇసిరచ్చి ఇసిరచ్చని పెద్ద కలుచు రొట్టె అట్ట నేర్చుకోవాలి నువ్వు. దుర్గ రొట్టె కలిసేది కాదు, ఏం నచ్చు ఏం వేస్తుంది చేయనచ్చు, ఎంజాయ్ అనుకుంటున్నావా అంటే రొట్టె కలుస్తుంటే నీ ఫీలింగ్ ఎట్టుందని అడుగుతున్నాలే. నాకు తెలియదు నీకు చేయనొచ్చుందని. మా ఇంట్లో రొట్టెలు మినిమం చేయాలంటే 8 రొట్టెలు చేయాలి, 8 మంది కలిసి మేము ఉండేదే. అట్టను మనిషికి రొట్టె 10 నిమిషాలకే 10 రొట్టెలు కలుచురు వాళ్ళకంటే అలవాటు కదా. నువ్వు అలవాటు చేసుకోవాలంగ, మేము రేపు పొద్దున మేము మరిది వచ్చినా ఖచ్చితంగా రొట్టె అడుగుతాను నేను. జొన్న రొట్టె ఎదిన అంటాడు, గాలి లేస్తా ఉంది, రొట్టెలు తింటున్నాము, నాటుకోడి చేసినాము, దిక్కు తలుకుంది గాలికి ఆడ. మంట ఏమో సన్నగా మండుతున్నది, రొట్టె కలిసి అయిపోయిందంట. సో పిల్లలందరూ అయితే ముందే తినేసి వాళ్ళకి కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి ఉప్పు వేసి కొంచెం బాగా దాంట్లో మసాలా వేసి బాగా కొంచెం ఫ్రై చేసాము. గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది శుభ్రపడ? 1200. అయిపోతుంది అట్ట, ఎందుకు అనేది రొట్టె మీద నీళ్ళు పోసా? నాకు కూడా తెలియదు, అందరూ అంటే రొట్టె అట్ట ఎందుకంటారు తెలుసా? రొట్టె నున్నగా రావాలని, ఎర్లెర్లుగా పోకుండా. ఏమో నాకు కూడా తెలియదు, అందరూ అంటే నేను కూడా అంటున్నా అంతే ఇంకా. అంతే ఊరికి రొట్టె కలుస్తుంటే అసలు గుడ్డ మీద ఎందుకు కలుస్తారు రొట్టె చెప్పు. గుడ్డ మీద తీలేక తిరిగిపోద్దనే అదే మనకి చేత కాదు కాదు మేము గుడ్డ మీద అయితేనే బాగా వస్తుంది. ఇప్పుడు అది మంటల్లో చెప్పండి, ఈ మంటకి రొట్టె కలిసేళ్ళకి ఏమో నాకు వస్తున్నాయి కళ్ళకి నీళ్ళు. ఊరికి వస్తే రొట్టె అంటే నువ్వు ఉండక నాకు ఎందుకు ఒక భయమా? ఏమన్నా నేను రొట్టె కలిసి మాట్లాడు ఏమన్నా ఎందుకు ఉంది రొట్టె అంటారు చూడు, అందుకే కష్టం చేయడం ఏది రాదు. అందుకే నేను ఏడుచున్నా నువ్వు కష్టపడింటే నీళ్ళొచ్చి మొత్తానికి. ఇప్పుడు 8 రొట్టెలు కలిసిన వద్దే ఎంచుదాం. 4 రొట్టెలు కలిసింది, 4 రొట్టెలు కలిసింది. ఏదైనా జనరల్ రొట్టె అంత శ్రేష్టం ఏది ఉండదు రండి. ఇవి ఈరోజు ఈవినింగ్ మాకు ఫుడ్ వచ్చేసి ఏంటంటే జొన్న రొట్టె నాటుకోడి పులుసు. పల్లెటూరులో ఎక్కువ ఏంటంటే నాన్ వెజ్ బాగా తింటారు అన్నమాట. తండ్రి తింటావా కొద్ది తింటావా ఎక్కువ తింటావా నాన్ వెజ్? సీయల్ నువ్వా? పక్కా పల్లెటూరు భాషలో అయితే మేము సీయలు ఏమంటారా? కాదు నాటు సీలు అయితే బాగా తింటా, చికెన్ హైబ్రిడ్ సీలు అయితే చికెన్ హైబ్రిడ్ సీల్ ఏం తినను వేడుకల. చికెన్లో షేవ్ పెట్టవు అసలు, చికెన్ తిన్నావు
ఆయన మాకు చిక్కవులే నాటు కోడి గానీ ఏదన్నా ఏదంట్లో కాగడం ఇప్పుడు ఏమైంది రొట్టె సో మొత్తానికి అయితే నువ్వు ఘన విజయం సాధించావు అనమాట రొట్టె కలిసి నాకు చేత కదా నేను అది పెట్టుకు తిప్పుతా పిండి పిసికి బాగా గుడ్డ మీద పెట్టి దాని మీద పిండి మీద పిండి మీద మొత్తానికి అయితే అయిపోయింది అంగ రొట్టె కలిసిన పెన్ను తెచ్చుకోక సెలవు తెచ్చుకుంటారా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్నీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి ఎవరు పడకలు వాళ్ళవి ఇక్కడ వచ్చేసి దుర్గా దుర్గ వాళ్ళమ్మకి ఇది వచ్చేసి లావణ్యకి అమ్మగారు ఇడగారా పనుకుండేదే మజులండి ఎప్పుడు జడేస్తా ఉందా ఇక్కడ వచ్చేసి నందు పిల్లలు నిద్రపోతున్నారు ఇక్కడ వచ్చేసి మా బాబు కళ్ళు తెలుసుకుని పగటి కళ్ళు కంటున్నాడు ఇలా పిల్లలు నిద్రపోయినారు ఇక్కడ వచ్చేసి అన్నీ అయిపోయినాయి ఇంకా రొట్టె నాటుకోడి పులుసు అసలు షేర్ లేదు తింటా రొట్టె నాటు తింటారు మే కుమ్మిన నువ్వు షేర్ అంతా రాబావా రీల్ పెట్టరా నేను ఇప్పుడు వేసి కుమ్ము తింటున్నావు రాబావా వేసుకుందిరా నువ్వు ముక్కెట్ట వేయాలి చక్కటి తినాలి ముక్క రొట్టెట్ట చుంచాలి అని వేస్తావా చూపించాలి పిల్లలు నిద్రపోయినారు చీకటి ఉందనమాట ఏం కనబడట్లేదు నేను కూడా ఇంకా శుభ శంభా నాకు ఒకరోజు తినిపియాలరా నాదే పుట్టినరోజు ఏంది అట్ట గిక్కుంటున్నావు సరిపోలే నీకు అది వద్దు నీకు మరి అట్ట గిక్కుంటున్నావు ఏం బావా అంటే నాకు లేదు రొట్టె ఇది వచ్చేసి ఆకు తాలింపు అనమాట మధ్యాహ్నం నేను చేసిన దుర్గకు చూపించా ఎలా చేయాలో అది ఎవరికే నాకేదే బావకి అది బావి ఎన్ని రొట్టెలు ఇంతలో బావి రెండు వందలు చాలా అమ్మి తిందంట నీకు వద్దు తినవా అయితే అందుకు ముక్క అయితే అందుకు బా ముక్క ఆయన ఎందుకు సరిపోతాడని తెలుసా పులుసు లేదని అందుకే పులుసు కొంచెం దండి పెట్టి ఉడకబెడితే అది ఎగ్గర చిలక ఆడ ఆడపిల్ల చెప్పినట్టు చెప్తున్నావే బాబా ఇంకా పట్ట 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 చించేస్తున్నాడు కూర ఎంత తక్కువ వేసిన బాబుకి బాబా సరళ్ళగా ఉంటే నువ్వు నున్నుకుంటావు.